హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీరాముడి బంటు హనుమంతుడు, శ్రీరాముడి భక్తుడు, శ్రీరామదాసు, ఈయననే గోపన్న అని కూడా అంటారు. ఒకసారి భద్రాచలం జాతరలో శ్రీరాముడి విగ్రహాలు బయటపడగా ఈ విగ్రహాలకు గుడి కట్టించాలని అనుకున్నాడు. నవాబుల అనుమతితో భక్తుల దగ్గర విరాళాలు సేకరించి 17th century శ్రీరాముడి గుడి కట్టించాడు. తర్వాత ప్రతి సంవత్సరం శ్రీరాముడి పెళ్ళి కుల మతాలు అతీతంగా అందరూ చూడాలని ఆరు బయట చేయడం ఆనివాయితీగా వచ్చింది. ఫ్రెండ్స్, ఈరోజు నేను శ్రీరామనవమి స్పెషల్ బెల్లం పానకం మరియు వడపప్పు చూపించబోతున్నాను. ముందుగా బెల్లం పానకం కోసం ఇలాంటి ఒక షేకర్ కావాలి. ఇందులో ఒక చక్రం వస్తుంది. చక్రం ఇలా పెట్టి మూత పెట్టి ఇలా షేక్ చేయాలి. షేక్ చేస్తే మంచిగా షేక్ అవుతుంది. మీరు లేకపోతే ఇలాంటి విస్కర్ అయినా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇందులో బెల్లం యాడ్ చేస్తాను. కొంచెం బెల్లం తీసుకొని ఇందులో వేస్తున్నాను. వేసి కొంచెం మిరియాల పొడి తీసుకుంటున్నాను. మిరియాల పొడి 1/2 teaspoon కంటే కొంచెం తక్కువగా వేస్తున్నాను. తర్వాత కొంచెం ఇలాయచీ పౌడర్ వేస్తున్నాను. కొంచెం షుగర్ పౌడర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇలాయచీలను. తర్వాత కొన్ని ఇలాచీలను కొంచెం కచ్చాపచ్చాగా దంచి ఫ్లేవర్ కోసం, బాగా నలగకూడదు, ఇందులో వేస్తున్నాను. వేసి నీళ్ళు యాడ్ చేయాలి. వాటర్ని ఈ షేకర్ నిండా వేసుకోవాలి. వేసుకొని మధ్యలో వచ్చిన చక్రాన్ని ఇందులో పెడుతున్నాను. తర్వాత దీని క్యాప్ను కూడా పెడుతున్నాను. ఇలా మంచిగా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి దీనిపైన క్యాప్ ఉంటుంది కదా, అది కూడా పెట్టుకోవాలి. పెట్టుకొని షేక్ చేయాలి. బాగా బెల్లం కరిగేంత వరకు షేక్ చేసి తీయాలి. క్యాప్ తీసి చూద్దాం. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది. బెల్లం పానకం సిద్ధమవుతుంది. గ్లాస్లో వేసి ఇందులో కొంచెం మళ్ళీ గార్నిష్ కోసం ఇలా ఇలాచీలను కూడా మీద వేసుకోవాలి. చూడండి, శ్రీరామనవమి బెల్లం పానకం రెడీ అయింది. ఇప్పుడు మనం తర్వాత వడపప్పు కోసము ఇలా పెసరపప్పును 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేయాలి. ఇలా ఒక 2 కానీ 1 కానీ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి తురుము వేసుకోవాలి. 1 కొబ్బరి కానీ 1/2 కొబ్బరి కానీ సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసి కలుపుకోవాలి మంచిగా అంతా కలిసేదాకా. ఒక చిన్న బౌల్లో సర్వింగ్ చేస్తున్నాను. చూడండి, అయిపోయింది శ్రీరామనవమి స్పెషల్ బెల్లం పానకం మరియు వడపప్పు సిద్ధమైంది. ఈ బెల్లం పానకం, వడపప్పు శ్రీరామనవమికి దేవుడికి ప్రసాదంగా పెడతారు. మరియు భక్తులకు డిహైడ్రేషన్ రాకుండా టెంపుల్లో దీన్ని ప్రసాదంగా ఇస్తారు. ఇలా మన హిందూ సాంప్రదాయంలో చాలా పండుగలు ఉంటాయి. పండుగల వెనుక ఆచారం వెనుక ఆరోగ్యం దాగి ఉంటాయి. ఈ శ్రీరామనవమి అనేది ఎండాకాలంలో భక్తులు చాలా ఖనిజ లవణాలు కోల్పోతారు కాబట్టి అవన్నీ బెల్లంలో ఉంటాయి కాబట్టి ఇలా శ్రీరామనవమికి బెల్లం పానకం మరియు వడపప్పు భక్తులకు ఇవ్వడం ఆచారంగా మారింది. ఫ్రెండ్స్, శ్రీరామనవమి స్పెషల్ మామిడికాయ పులిహోర మన ఛానల్లో ఉంది. నేను లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ శ్రీరామనవమి స్పెషల్ బెల్లం పానకం మరియు వడపప్పు రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.